మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంబేద్కర్ నగర్ బస్తీ నుండి మాదిగల సంగమ పాదయాత్రను ఆదివారం ప్రారంభించడం జరిగింది. ఎంఆర్బిఎస్ మేడ్చల్ జిల్లా కో కన్వీనర్ వడ్డేపల్లి శివకుమార్ మాదిగ ఆధ్వర్యంలో మాదిగల పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రకు హాజరైన ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు బచ్చలకూర స్వామి మాదిగ, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు కల్లేపల్లి సదానంద్ మాదిగ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. జవహర్ నగర్ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు కొయ్యడ వెంకటేష్ మాదిగ మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు నెరవేర్చలేదు అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ మేడ్చల్ జిల్లా కో కన్వీనర్ వడ్డేపల్లి శివకుమార్ మాదిగ ఎస్సీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జి రామచందర్, కన్నయ్యరాజు, ఎం స్వామి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు మండలాలు, జిల్లాలు ఈ ఒక్క గ్రామం వదలకుండా పాదయాత్ర చేస్తున్నాం. పాదయాత్ర కారణం ఏంటంటే బీజేపీ ప్రభుత్వము వచ్చినప్పుడు ఏబిసిడి వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో పెడతారని ప్రజలు పలికినారు. ఎక్కడ వేసిన మొదలు ఎక్కడనే ఉన్నది కాబట్టి మేము ఈ పాదయాత్రలు చేసి అసెంబ్లీ ముట్టడిస్తాం. అదేవిధంగా బీజేపీ నాయకులారా, ఇకనైనా ఇకనైనా మేల్కొండి మీరు పార్లమెంట్లో బిల్లును ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఎంఆర్పిఎస్ తరఫున జై మందకృష్ణ, జై జై మందకృష్ణ, జై భీమ్. మాదిగ మరియు మాదిగ ఉప కులాల చిరుకాల వాంచినటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని మరి ప్రత్యేక డిమాండ్ చేస్తూ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలకు ఆదిగ సంగ్రామ పాదయాత్రలకు 2వ విడత భాగంగా పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా అందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో ఈ పాదయాత్రలు పెద్ద ఎత్తున ప్రారంభమవుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ నగర్ నుండి పాదయాత్ర మొదలై బీజిఆర్ నగర్ వరకు చేరుతుంది. మరి ఈ విధంగా ఈ సందర్భంగా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దండ వేసి వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు నడిపిన బాటలో ఏబిసిడి వర్గీకరణ సాధించుకునే దిశలో మాదిగ యువకులను, యువతులను, మాదిగ మేధావులను బయటికి వెలికితీసి మాదిగవాడల్లో, మాదిగ పల్లెల్లో చైతన్యం నింపి వర్గీకరణ లక్ష్య సాధనగా మరి ఈ ఉద్యమం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.